హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళకు సంబంధించి సాయంత్రం ఆరు గంటల వరకు పెంచడం జరిగింది టైమింగు అదేవిధంగా ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయి పూర్తి వివరాలు ఇచ్చారు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి గత సంవత్సరంలో నూట ఎనభై ఎనిమిది పని దినాలు ఇక్కడ ఫార్మేటివ్ ఫోర్ ఫార్మేటివ్స్ టూ సబ్మేటివ్ పరీక్షలు ఫౌండేషన్ స్కూళ్ళ నిర్వహణపై మరింత శ్రద్ధ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఫౌండేషన్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ఉన్నత విద్య పూర్వ విద్య ఉన్నత ఉన్నత పాఠశాల ప్లస్ స్కూళ్ళు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు విద్యా క్యాలెండర్ ప్రకటించిన ఎస్ఐ ఎస్ఈఆర్టీ అనమాట రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ అయితే విడుదల చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాయంత్రం ఆరు వరకు కూడా స్కూల్స్ అయితే పెడుతున్నారు ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరీక్ష నిర్వహణ తేదీలు బేస్ లైన్ పరీక్ష ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొదటి వారం పదో తరగతికేమో అది సపరేట్గా ఉంటుంది అది మొదటి వారమే నిర్మాణ ఇక్కడ నిర్మాణాత్మక అంటే నిర్మాణాత్మక పరీక్ష అంటే ఫార్మెటు అనమాట సెప్టెంబర్ లోపు ఇక్కడ కూడా సెప్టెంబర్ లోపు పదో తరగతి కూడా ఇక్కడ సమ్మె సమ్మెట్ సమగ్రాత్మక సంగ్రహాత్మక ఎగ్జామ్ అనమాటది దీన్ని సమ్మెట్ అంటారు ఇది నవంబర్ ఇరవై లోపు ఒకటి తొ ఒకటి నుంచి తొమ్మిది వరకు నవంబర్ ఇరవై ఐదు అదేవిధంగా పదో తరగతి కూడా నవంబర్ ఇరవై ఐదు లోపే ఇక అదేవిధంగా నెక్స్ట్ సంగ్రహణాత్మక పరీక్ష ఇది కూడా డిసెంబర్ తొమ్మిది నుంచి ఇరవై రెండు లోపు ఇది కూడా సేమ్ పదో తరగతి కూడా సేమే అదేవిధంగా ఎగ్జామ్స్ అయితే ఈ విధంగా ఈ తేదీలో నిర్వహిస్తారు ఇక ప్రీ ఫైనల్ పరీక్షలు ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు ఇక స్కూల్ సమయాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా తరగతులు స్కూల్ సమయాలు క్లియర్గా చూడవచ్చు సాటిలైట్ ఫౌండేషన్ అనేది ఇక్కడ తరగతులకు సంబంధించి ఏముందో ఇక్కడ ప్రజెంటు ప్రారంభ సమయం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ముగిసే సమయం మధ్యాహ్నం మూడున్నర ఇక ఫౌండేషన్ స్కూల్ చూస్తే ఒకటి రెండు తరగతులు అనమాట ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఇక ఫౌండేషన్ ప్లస్ స్కూల్ చూస్తే ఒకటి నుంచి ఐదో తరగతుల వరకును ఇక్కడ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఇక పూర్వ ఉన్నత పాఠశాల మూడు నుంచి ఏడో తరగతి లేదా ఎనిమిదో తరగతి అంటే వీటికి సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఇక ఉన్నత పాఠశాల అంటే హై స్కూళ్ళు మూడు నుంచి పదో తరగతి వరకు ఉండే ఏదైతే తరగతులు ఉంటే వీటికి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే ఉన్నత పాఠశాల ప్లస్ మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్కూల్స్ అయితే ఉంటుందన్నమాట ఇక హాలిడేస్ విషయం వస్తే చూద్దాం ఏ నెలలో ఎన్ని హాలిడేస్ ఉన్నాయి చూసినట్లయితే నెలవారీగా పనిదినాలు సెలవులు అనమాట సెలవులు ఎలా ఉన్నాయి ఇక నెలలో ఎన్ని పని దినాలు ఉన్నాయి అదేవిధంగా నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు ఆగస్ట్ నెలలో ఆల్రెడీ మనకి ఆగస్టు నెల అయితే లాస్ట్ దగ్గరకు వచ్చింది ఇక్కడ పన్నెండు పన్నెండు దినాలు అయితే స్కూల్స్ వర్కింగ్ డేస్ జరుగుతాయి నాలుగు సెలవులు అనమాట సెప్టెంబర్లో ఇరవై నాలుగు రోజులు దినాలు ఉంటే ఆరేమో హాలిడేస్ హాలిడేసు అక్టోబర్లో పదిహేడు పని ఉంటే పద్నాలుగు ఏమో హాలిడేస్ రావడం జరిగింది నవంబర్లో ఇరవై నాలుగు ఉంటే ఆరు హాలిడేసు డిసెంబర్లో ఇరవై ఐదు లేదా పంతొమ్మిది దినాలు ఉండొచ్చు ఇక్కడ సెలవులు చూస్తే ఆరు లేదా పన్నెండు పన్నెండు ఆరు ఇక్కడ లేదా పన్నెండు సెలవులు అయితే ఉంటాయన్నమాట డిక్లేర్ అయితే ఇంకా చేయలేదు ప్రత్యేకంగా జనవరిలో పద్దెనిమిది లేదా ఇరవై నాలుగు దినాలు ఉంటాయి సెలవులు చూస్తే పదమూడు లేదా ఏడు ప సెలవులు అయితే ఉండొచ్చు ఫిబ్రవరి ఇరవై మూడు దినాలు ఉంటే ఐదు రోజులు అయితే సెలవులు అనమాట మార్చిలో ఇరవై నాలుగు దినాలు ఉంటే ఏడు రోజుల సెలవులు ఏప్రిల్లో ఇరవై ఒక్క దినాలు ఉంటే తొమ్మిది రోజుల సెలవులు మొత్తంగా నూట ఎనభై ఎనిమిది పన్నెినాలు అంటే స్కూల్ వర్కింగ్ డేస్ జరిగితే డెబ్భై హాలిడేస్ అయితే రానున్నాయన్నమాట పని దినాలు సెలవు రోజులు డిసెంబర్ జనవరి నెలలో జనరల్ స్కూల్స్ మిలిటరీ స్కూల్స్ వేరువేరుగా ఉంటే ఉంటాయన్నమాట సో అందుకే అక్కడ మనం మెన్షన్ చేయలేదు సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం సంబంధించి విద్యార్థి క్యాలెండర్ అన్నమాట స్కూల్ స్టార్ట్ అయిందే లేదో అప్పుడే ఇక్కడ ఏ నెల ఆ నెల ఎన్ని రోజులు జరుగుతుంది ఎన్ని సెలవులు అనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చూసారు కదా సాయంత్రం ఆరు గంటల వరకు స్కూల్లో అయితే ఉండాలి పిల్లలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను